వెల్కమ్ టు అమృతం ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో మనం మాట్లాడుకుంటున్నాం ఈ వారం అంతా ఉమెన్స్ హెల్త్ గురించి. సో మరి ఉమెన్స్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి తెలియజేయబోతున్నారో మన డైటిషియన్ లహరిని అడిగేద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం ఉమెన్స్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం? ఈ వారం మనం ఉమెన్స్ హెల్త్ లో ప్రెగ్నెన్సీ డైట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వారం అంతా ఉమెన్స్ హెల్త్ లో మనం మాట్లాడుకోబోతున్నాం ప్రెగ్నెన్సీ డైట్ గురించి. బ్రేక్ఫాస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, లంచ్, స్నాక్స్ అండ్ సప్పర్, హెల్దీగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ డైట్ అనగానే ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే ఇంకా వామిటింగ్స్, నాజియా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ మార్నింగ్ లేవగానే కొంచెం వీళ్ళకి ఇబ్బందులన్నీ ఉంటాయి. సో వీళ్ళ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ అలాగే ఈ ప్రెగ్నెన్సీ డైట్ అనగానే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఏముందిలే ఎప్పుడు తినేదే తింటాం కదా, ఇంకాస్త ఎక్కువ తింటాం కదా అనుకుంటారు. అలా కాకుండా ఒక ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలి ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఏం తీసుకోవాలి? డెఫినెట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కి డిఫరెంట్ డైట్ ఉంటుందండి, అంటే నాట్ కంప్లీట్లీ డిఫరెంట్, కానీ ఎప్పుడు తినే దానికంటే కొంచెం ఎక్కువ తింటానే ఇట్ ఆల్సో నాట్ రైట్. ఎందుకంటే అంటే ఇద్దరు కోసం తినాలి, లేకపోతే ఇంకా చాలా ఎక్కువ తినాలి, కంటిన్యూస్గా తింటూ ఉండాలి, ఇవన్నీ వింటూ ఉంటాం కదా. సో దట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ట్రూ, బికాజ్ ఎస్పెషలీ ఫస్ట్ ఫ్యూ మంత్స్లో మీరు ఇప్పుడు చెప్పినటువంటి నాజియా కానీ వామిటింగ్స్ కానీ ఇట్లాంటి ఇవన్నీ కూడా జనరలీ ఫస్ట్ ట్రైమెస్టర్లో వస్తాయి. ఆ ఫస్ట్ ట్రైమెస్టర్లో క్యాలరీ ఇంటేక్ నీడ్స్ కూడా చాలా ఎక్కువే ఉండవండి. నార్మల్గా తీసుకునే దానికంటే ఎక్స్ట్రాగా పర్ డే ప్రాబబ్లీ అరౌండ్ 150 to 200 క్యాలరీస్ ఎక్స్ట్రా. సో జస్ట్ మనకి ఆ పర్స్పెక్టివ్లో రావడానికి 150 to 200 క్యాలరీస్ అంటే మేబీ ఎక్స్ట్రా ఒక 2 ఫ్రూట్స్ తీసుకోవడం, 2 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఒక ఎక్స్ట్రా సర్వింగ్ ఆఫ్ మిల్క్ అండ్ ఒక ఎక్స్ట్రా సర్వింగ్ ఆఫ్ నట్స్ తీసుకోవడం, ఇంతవరకు తీసుకుంటే కూడా సరిపోతుంది. అయితే జనరల్ టైంలో కంటే కూడా ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని కొన్ని న్యూట్రియంట్స్ ఎక్స్ట్రా క్వాంటిటీస్లో అవసరమవుతాయి. ఓకే, సో జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక 2 సర్వింగ్స్ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఎక్స్ట్రా తీసుకుంటే మంచిదని, వీళ్ళ ప్రోటీన్ ఇంటేక్ ఏమైనా పెంచాలా, అంటే ప్రెగ్నెన్సీ టైంలోని ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలా, అండ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి లేకపోతే గుడ్ ఫ్యాట్స్ కానివ్వండి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? డెఫినెట్గా ప్రెగ్నెన్సీ టైంలో ప్రోటీన్ ఇంటేక్ కొంత ఎక్స్ట్రా కావాలండి. అట్లా అని యాజ్ ఐ సెడ్ 100 to 200 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే దాంట్లో ప్రాబ్లీ అబౌట్ 50% ప్రోటీన్ నుంచి వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. సో మిల్క్ లాంటిది కానీ, కర్డ్ లాంటిది కానీ, నట్స్ లాంటివి కానీ ఇట్లా తీసుకుంటే కొంత ప్రోటీన్ వస్తుంది, కొంత గుడ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి, అట్లాగే గుడ్ ఫ్యాట్స్ కూడా వస్తాయి. సో ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఒక పర్టికులర్ న్యూట్రియంట్ ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి, అంటే కార్బ్స్ ఎక్కువ తీసుకోవాలో, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలో, ఫ్యాట్ ఎక్కువ తీసుకోవాలా, ఇట్లా కంటే కూడా ఓవరాల్గా అన్ని బ్యాలెన్స్డ్ అన్నీ ఉన్నటువంటి అన్ని న్యూట్రియంట్స్ ఉన్నటువంటి మీల్స్, బ్యాలెన్స్డ్ మీల్స్ లిటిల్ హయ్యర్ పోర్షన్ సైజ్లో తీసుకోవాలి. అలాగే కొన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ మాత్రం ఎక్సెస్గా అవసరమవుతాయండి. యా, కరెక్ట్ పాయింట్. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెన్సీ డైట్లోని మల్టీ వైటమిన్ ట్యాబ్లెట్స్ అని, ఫోలిక్ యాసిడ్కి ట్యాబ్లెట్స్ అని ఇవన్నీ తీసుకుంటారు. ఐ థింక్ దే ఆర్ రిక్వైర్డ్, బట్ ఫుడ్ నుంచి కూడా మనకి న్యాచురల్గా లభిస్తుంది కాబట్టి ఏ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా హెల్ప్ చేస్తాయి వీళ్ళకి? ఫోలిక్ యాసిడ్ డెఫినెట్లీ చాలా ఎక్కువ అవసరం అండి. ఫోలిక్ యాసిడ్ ఎస్ ట్యాబ్లెట్స్లో తీసుకుంటారు, బట్ ఫుడ్స్లో కూడా ఫోలిక్ యాసిడ్ వచ్చేటువంటి ఫుడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన ఆకుకూరలు ఫోలిక్ యాసిడ్ ఎక్సలెంట్ సోర్స్, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మల్టిపుల్ గ్రెయిన్స్ అండి. హోల్ గ్రెయిన్ ప్రోడక్ట్స్ అండ్ ఆకుకూరలు ఖచ్చితంగా మీరు ప్రతి మీల్లోనూ, లేదంటే కనీసం రోజు మొత్తంలో తీసుకునే మీల్స్లో 70% ఆఫ్ ద మీల్స్లో ఈదర్ ఆకుకూర కానీ హోల్ గ్రెయిన్ కానీ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే జనరలీ మనకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ మాత్రమే కాకుండా ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనకు అందుతుంది, విచ్ ఇస్ నీడెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెంట్ ఉమెన్ మార్నింగ్ లేవగానే వాళ్ళకి కొంచెం ఆ నాజియా అన్నది ఉంటుంది, చాలామంది కాన్స్టిపేషన్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి వారం అంతా అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. ఉమెన్స్ హెల్త్లో ప్రెగ్నెన్సీ టైంలో బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో తెలుసుకుందాం. సోమవారం రోస్టెడ్ పొటాటోస్ విత్ స్కిన్, బనానా క్యాష్యూ మిల్క్ షేక్. మంగళవారం గ్రీన్ పీస్ పోహా, క్యారెట్ మూంగ్ దాల్ కోసంబరి. బుధవారం బ్రాకలీ ఓట్స్ ప్యాన్ కేక్స్ విత్ కొరియాండర్ చట్నీ అండ్ మిక్స్డ్ ఫ్రూట్. గురువారం వెజ్ దాలియా కిచడీ, కివీ పేర్ సాలెడ్. శుక్రవారం మిల్క్ విత్ ఫార్టిఫైడ్ మ్యూసిలీ, ఆల్మండ్స్ అండ్ బనానా. శనివారం ప్రౌట్స్ దోశ విత్ వెజిటబుల్ స్టఫింగ్,
పీనట్ వాల్నట్ చట్నీ, ఆదివారం స్పినట్ స్క్రాంబుల్డ్ ఎగ్స్, యాపిల్ పీనట్ బటర్ టోస్ట్. వారం అంతా ప్రెగ్నెంట్ ఉమెన్ బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదండి. లహరి, మరి ఇప్పుడు ఏ 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం? ఈరోజు మనం బనానా క్యాష్యూ మిల్క్ షేక్ అండ్ గ్రీన్ పీస్ పోహా చేసుకుందాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ బనానా క్యాష్యూ మిల్క్ షేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి అనుకున్నాము. అట్లాగే ఒకటేసారి ఎక్కువ తినేందుకు కూడా తినాలనిపించదు, ఆ హార్మోనల్ అప్స్ అండ్ డౌన్స్ మూలాన, అలాగే కొంత యాంగ్జైటీ మూలాన, ఆర్ మార్నింగ్ సిక్నెస్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఉండటం మూలాన. సో ఈ అన్నిటి రీజన్స్కి మనం తక్కువ పోర్షన్ సైజ్లోనే ఎక్కువ న్యూట్రియంట్స్ ప్యాక్ చేసేటువంటి ఫుడ్స్ని చూస్ చేసుకోవాలి. అట్లా చేసేందుకు మనకి మిల్క్ షేక్స్ కానీ స్మూదీస్ కానీ ఇట్లాంటివి ఒక మంచి ఐడియా అన్నమాట. సో ఈ పర్టికులర్ దాంట్లో బనానా మనకి పొటాషియం రిచ్ సోర్స్, అట్లాగే మంచి ఫైబర్ ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ సమస్య రాకుండా ఉండటానికి కూడా ఈ బనానా ఉపయోగపడుతుంది. సో అందుకని బనానా చూస్ చేసుకున్నాము. అండ్ మిల్క్ ఎనీవే మనం మాట్లాడుకున్నట్టు మనకి ప్రోటీన్ సోర్స్ అవుతుంది, కాల్షియం సోర్స్ అవుతుంది, అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కూడా మిల్క్ నుంచి వస్తాయి. దెన్ క్యాష్యూస్ వచ్చేప్పటికీ అన్ని నట్స్ లాగానే దీంట్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అయితే క్యాష్యూలో ఉండేటువంటి పర్టికులర్లీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ మనకి ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి మనకి జనరలీ ఊమ్లో ఉన్నటువంటి ఫీటస్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడతాయి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ప్లస్ ఇవి క్యాలరీస్ కూడా యాడ్ చేస్తాయి అండ్ మిల్క్ షేక్ని స్మూత్గా చేస్తాయి. సో ఓవరాల్గా మనం ఎటువంటి ఫుడ్ ఐటెం తీసుకున్నా ఎంత హెల్దీ అయినా సరే దాని టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ మనకి నచ్చకపోతే, పర్టికులర్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఫుడ్ క్రేవింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, అట్లాగే ఫుడ్ ప్రిఫరెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. అప్పటి వరకు ఇష్టమైన ఇష్టపడకపోవచ్చు సడన్లీ, ఆర్ అప్పటి వరకు తినని ఫుడ్స్ సడన్గా తినాల్సి రావచ్చు. సో ఇవన్నీ కూడా యాడింగ్ ఆఫ్ సర్టన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం ఆ ఫుడ్స్ని స్మూత్గా చేసి త్వరగా ఈజీగా తినగలిగేలాగాను తాగగలిగేలాగాను టెక్స్చర్ చేంజెస్ చేసి ఆర్ కొంచెం బటరీ ఫ్లేవర్ ఇవ్వడము, ఇలా ఇవన్నీ ఫంక్షన్స్ పర్ఫామ్ చేయడానికి మనం క్యాష్యూని చూస్ చేసుకున్నాము. అడిషనలీ జనరలీ బనానా స్వీట్గానే ఉంటుంది, బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ ఉంటే ఇంకా తేలిగ్గా తాగగలము అనుకున్నప్పుడు యాడెడ్ షుగర్ అంటే షుగర్ రూపంలో యాడ్ చేయడం కంటే కూడా తక్కువ క్వాంటిటీలో హనీ వేసుకుంటే కనుక ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అండ్ డెఫినెట్లీ హెల్త్కి బెటరే. అయితే ఈ మిల్క్ షేక్లో హనీ యాడ్ చేసుకునేటప్పుడు వీలున్నంత వరకు ఆల్రెడీ బ్లెండ్ చేసేటప్పుడు కాకుండా ఊరికే టాపింగ్ లాగా ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా డ్రిజిల్ చేసుకున్నట్టయితే తక్కువ క్వాంటిటీ ఆఫ్ హనీతోనే ఓవరాల్ స్వీట్నెస్ ఇంక్రీజ్ చేసుకున్నట్టు, అంటే మనకి ఆ ఫస్ట్ సిప్ తీసుకున్నప్పుడు స్వీట్గా అనిపిస్తే ఆ ఎంటైర్ మిల్క్ షేక్ మనం అడిషనల్ స్వీట్నెస్ లేకుండా తాగగలుగుతాం. సో ఎక్సెసివ్ క్యాలరీస్, ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ యాడెడ్ షుగర్స్ తీసుకోవద్దు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు హనీని జస్ట్ టాపింగ్ లాగా యూజ్ చేసుకుని తీసుకుంటే మంచిది. బనానా క్యాష్యూ మిల్క్ షేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ గ్రీన్ పీస్ పోహాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో గ్రీన్ పీస్ పోహా పెట్టారు. జనరల్గా మనకి నార్త్లో పోహా ఎక్కువగా తీసుకుంటారు, సౌత్లో కొంచెం తక్కువగా తీసుకుంటారు. సో పోహాలోని అసలు మనకి అటుకుల్లో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎలా హెల్ప్ చేస్తాయి అండ్ ఈ కాంబినేషన్ ఎందుకు తీసుకున్నారు? సో పోహా తీసుకుంటే ఇది రైస్ బేస్డ్ ఐటమ్ అండి. సో కార్బోహైడ్రేట్స్ ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఓవరాల్గా ఎనర్జీ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది ప్రెగ్నెన్సీ టైంలో. సో ఆ ఓవరాల్ ఎనర్జీ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి, అట్లాగే పోహాలో జనరలీ విటమిన్స్ కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి. సో ఈ బి విటమిన్స్ కానీ కొన్ని రకాల మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి, కాబట్టి మనం పోహా చూస్ చేసుకున్నాము. ఆల్సో మెయిన్లీ యాజ్ ఐ సెడ్ ఎనర్జీ సోర్స్ కింద పోహా చూస్ చేసుకున్నాము. అయితే ఓన్లీ పోహా తీసుకున్నట్టయితే మనకి ఉత్త ఎనర్జీ వస్తుంది, లిటిల్ బిట్ ఆఫ్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ వస్తాయి, కానీ ఎక్కువగా ఫైబర్ అది దీంట్లో ఉండదండి. బట్ ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఫైబర్ నీడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, స్పెషలీ కాన్స్టిపేషన్ సమస్య రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్ నుంచే కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం డెఫినెట్లీ ఫైబర్ కాంపోనెంట్ యాడ్ చేసుకోవాలి, అలాగే ప్రోటీన్ ఇంటేక్ కూడా ఎక్కువ చేసుకోవాలి. ప్రోటీన్ కూడా చాలా అవసరం అనేది వి సా దట్. సో ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా కాంబినేషన్ ఉండేలాగా
దట్ ఈస్ వై వీ చోజ్ గ్రీన్ పీస్ అండి. పచ్చి బఠానీ తీసుకున్నాము. పచ్చి బఠానీలో మనకి పీ ప్రోటీన్ అని విని ఉంటారు. ఆ పీ ప్రోటీన్ అంటే బఠానీ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్. సో వన్ ఆఫ్ ద వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి, అలాగే దీంట్లో ఉండేటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా మనం తీసుకున్నటువంటి పోహాలో వేసి తీసుకుంటే కనుక పోహాలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ని కూడా నెమ్మదిగా బ్లడ్లోకి గ్లూకోజ్ లాగా రిలీజ్ అయ్యేలాగా చేసి, అంటే సస్టైన్డ్ గ్లూకోజ్ రిలీజ్ ఉంటుంది కాబట్టి వెంట వెంటనే అలసిపోవడము లేదంటే నీరసం రావడము ఇట్లాంటివన్నీ కూడా, ఈ సింటమ్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసేందుకు పీస్ పోహా కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, గ్రీన్ పీస్ పోహా చేసుకునేటప్పుడు మనము మార్కెట్లో ఫ్రెష్గా బఠానీ దొరుకుతుంది అని ఆ కలర్ వేసినటువంటి డార్క్ గ్రీన్ కలర్డ్ పీస్ కొనడం కాకుండా, అయితే మనము మనంతటి మనం ఒల్చుకునేలాగా బఠానీ కాయల్ని తెచ్చుకొని సీజనల్ అయితే కనుక ఒల్చుకునేలాగా, లేదంటే కనీసం ఫ్రోజన్ పీస్ అయితే కనుక జనరలీ ఆ కలర్ కంటామినేషన్ లేకుండా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఎడిటివ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ యాడెడ్ కలర్స్లో ఉండేటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా మన మీదనే కాకుండా ఆ ఫీటర్స్ మీద కూడా అండ్ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు ఇదర్ బఠానీ కాయలు కానీ లేదంటే ఫ్రోజన్ పీస్ కానీ చూస్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ పోహాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. వెంకట్ ఇలా అడుగుతున్నారు, ఈ మధ్య డీటాక్స్ డైట్ అలాగే జ్యూస్ క్లెన్స్ ఇలాంటివి వింటున్నాను, వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, బరువు తగ్గడానికి మంచివేనా తెలియచేయండి. హలో వెంకట్ గారు, డీటాక్స్ అనో లేకపోతే జ్యూస్ క్లెన్సెస్ అనో ఈ టెంపరీ సొల్యూషన్స్, వెయిట్ లాస్ కోసం పర్టికులర్లీ ఇలాంటి టెంపరీ సొల్యూషన్స్ లాంగ్ టర్మ్లో పెద్దగా ఎఫెక్టివ్ కాదండి. ఎప్పుడైనా ఇలాగా 2-3 డేస్ పాటు ఓన్లీ జ్యూసెస్ కానీ ఓన్లీ లిక్విడ్స్ కానీ తీసుకోవటం మూలాన, లేకపోతే కంటిన్యూస్గా ఒక రోజంతా ఫాస్టింగ్ చేయటం మూలాన 1 or 2 kgs తగ్గినట్టు అనిపించినా, ఒకసారి మీరు రెగ్యులర్ డైట్కి స్విచ్ అవ్వగానే ఆ 1 or 2 kgs వెనక్కి వచ్చేస్తుంది. సో వెయిట్ లాస్ కోసం అయితే మాత్రం బ్యాలెన్స్డ్ క్యాలరీ డెఫిసిట్ డైట్ అండ్ హెల్దీ ఎక్సర్సైజ్ యాజ్ వెల్ యాజ్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఫస్ట్ రెసిపీ బనానా క్యాష్యూ మిల్క్ షేక్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఈ రెసిపీ ప్రెగ్నెంట్ ఉమెన్కి బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి జనరల్గా ఏంటంటే ఫస్ట్ టర్మ్లోని మనం చూస్తూ ఉంటాం నాసియా కానీ వామిటింగ్ కానీ అనిపిస్తుంది, కాస్త కాన్స్టిపేషన్ కూడా వాళ్ళకి అనిపిస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ప్లాన్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కాదు, ఆల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం అండ్ ఆల్ మీల్స్ని హెల్దీ డైట్ లాగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బ్యాలెన్స్డ్గా కూడా ఉండాలి. అప్పుడే మదర్ కానీ బేబీ కానీ హెల్దీగా ఉంటారు అండ్ బేబీ గ్రోత్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, వెయిట్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ అన్ని రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ అందాలి అంటే ప్రతి మీల్ని కూడా చాలా జాగ్రత్తగా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకోవాలి అంటే కాఫీలు టీలుతో ఎక్కువగా తీసుకోవడం కాకుండా, షుగరీ జ్యూసెస్ని తీసుకోవడం కాకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికి మనం బనానా తీసుకుంటున్నాం. బనానా మనకి చాలా మంచి ఫ్రూట్, చక్కటి ఫైబర్ ఉంటుంది, మంచి మినరల్స్ ఉంటాయి, ఈజీగా డైజెషన్ అవుతుంది మనకి బనానా. సో మనం బనానా యాడ్ చేసుకుందాం. అండ్ బనానాలో మనకి చక్కగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం అడిషనల్గా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం చేస్తూ ఉంటారంటే బయట నుంచి తెచ్చిన యాడెడ్ షుగర్తోని ఉన్న జ్యూసెస్ని తీసుకుంటూ ఉంటారు. దానివల్ల వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అండ్ షుగర్ వెరీ అన్హెల్దీ అండ్ చాలామందికి ఏంటంటే ఆ టైంలోని కాస్త షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి షుగరీ ఫుడ్స్ని తీసుకోకుండా న్యాచురల్గా మనకి ఫ్రూట్స్లో ఉండే షుగర్స్ని కానీ హనీని కానీ యూస్ చేసుకోవడం చాలా మంచిది. ఇందులో మనం క్యాష్యూ కూడా యాడ్ చేసుకుంటున్నాం, జీడిపప్పు, వైటమిన్ ఈ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ బేబీకి అలాగే అంటే ఆ ఫీటస్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తాయి. పాలు యాడ్ చేసుకుందాం. సో పాలల్లో చక్కటి కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ డి ఉంటుంది. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రెగ్నెంట్ ఉమెన్ పాలు తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏమైనా లాక్టోజన్ అలర్జీస్ ఏమైనా ఉంటే, ఒకవేళ మిల్క్ కానీ తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటే మీరు ఆల్మండ్ మిల్క్ కానీ లేకపోతే కోకోనట్ మిల్క్ కానీ లేకపోతే సోయా మిల్క్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. సోయా మిల్క్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, ఎందుకంటే అందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఐరన్ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సోయా మిల్క్ ఈజ్ ఆల్సో గుడ్. లేదు అలాంటి మిల్క్ ఎలర్జీస్ కానీ
మిల్క్ ఇంటాలరెన్స్ కానీ ఏమీ లేదు అనుకుంటే చక్కగా బఫెలో మిల్క్ ఆర్ కౌ మిల్క్ తీసుకోవచ్చు. సో పాలు యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయింది, సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. సో మనకి కాజు వేసుకోవడం వల్ల ఏంటంటే జీడిపప్పు మనం గ్రైండ్ చేయగానే ఆ క్రీమీ ఫ్లేవర్ అయితే క్రీమీగా ఉంటుందో దానివల్ల మనకి ఆ మిల్క్ షేక్ కూడా కొంచెం థిక్గా క్రీమీగా అనిపిస్తుంది. అండ్ బనానాలో మనకి స్వీట్నెస్ ఉన్నా మరి కాస్త స్వీట్నెస్ కోసం మనం కొంచెం హనీని ఇలా డ్రిజిల్ చేసుకుందాం. హనీలో కూడా మనకి చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. అంతేగాని వైట్గా ఉండే ఆ షుగర్ని మాత్రం యాడ్ చేసుకోకండి, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెల్దీ. బనానా కాజు మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ గ్రీన్ పీస్ పోహా. సో ముందుగా మనం పోహాని కొంచెం నీళ్లు పోసుకొని తడుపుకుందాం. పోహాలో కూడా మనకి చక్కటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఈజీగా డైజెషన్ అయిపోతుంది, ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా నాజియా వల్ల కొంచెం వీక్నెస్ అనిపించడం, పొద్దున్నే లేవగానే వాళ్ళకి ఎనర్జెటిక్గా అనిపించకపోవచ్చు, కానీ పోహా లాంటివి బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి వాళ్ళు కాస్త ఆ వీక్నెస్ అనేది తగ్గడానికి కూడా మనకి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ హెల్ప్ చేస్తాయి. లైట్గా అలా తడిపి పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ జనరల్గా ఏంటంటే ఎక్కువ తినాలి ఎక్కువ తినాలి అని వాళ్ళు ఎక్కువగా తినడం కూడా ఫుడ్ అంత మంచిది కాదు. కాస్త కొన్ని ఒక 150-200 క్యాలరీస్ కొంచెం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే బేబీకి సరిపడే అంత సరిపోతుంది. అంతేకాని ఎక్కువగా తినడం వల్ల మళ్ళీ ద ఎండ్ ఆఫ్ పుట్టింగ్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్ అనమాట. ఆ ప్రెగ్నెన్సీ వెయిట్ని తగ్గించుకోవడం కూడా కష్టమవుతుంది. కాబట్టి లిమిటెడ్గా ఫుడ్ తీసుకోవడం అవసరం. అండ్ ఆయిలీ ఫుడ్స్ అలాంటివి తీసుకోకూడదు. ఎంత క్రేవింగ్స్ ఉన్నా సరే హెల్దీ ఫుడ్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంచెం ప్యాన్ని ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. మనకు ఉల్లిపాయల్లో చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పచ్చి బఠానీలు వేసుకుందాం. ఇందులో మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది, అండ్ విటమిన్ ఈ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చాలా చాలా మంచిది. ఎన్నో రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి ఈ గ్రీన్ పీస్లో ఉంటాయి. కాబట్టి పచ్చి బఠానీలు తీసుకోవడం అవసరం. సో న్యాచురల్గా దొరికేవే తీసుకోండి. సీజన్లో ఉండేటప్పుడు మనం చక్కగా పీల్ చేసి ఫ్రీజ్ చేసుకున్నాము అంటే ఇయర్ అంతా కూడా మనం కావలసినసార్లు వాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, అలాగే కాస్త పసుపు, యాంటీబయాటిక్, సో అలాగే కొంచెం ఇంగువ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే హెల్ప్ లేకపోతే పెద్ద పెద్ద రెసిపీస్ తయారు చేసుకోవడం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ టైంలో ఇలా సింపుల్గా ఉండేవి చూస్ చేసుకుంటే మంచిది. ఇందులో మనం చూసినట్టుగైతే పెద్ద రెసిపీ లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పెట్టలేదు, కానీ హెల్దీగా మనం తయారు చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం నానబెట్టిన పోహా కూడా వేసేసుకుందాం. దీన్ని మరీ ఎక్కువసేపు నానబెట్టద్దు, పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు లైట్గా ఇలా సాటే చేసుకుంటే క్రంచీగా ఉంటుంది.
ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం మనకి జస్ట్ పోహా కుక్ అవడానికి సరిపడేలాగా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా మనం ఇది కుక్ అయిపోయక వేసుకుందాం విటమిన్ సి అండ్ ఫైబర్ మనకి ఇంకాస్త యాడ్ అవడానికి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను సో ఇప్పుడు లాస్ట్ లో మనం కాస్త విటమిన్ సి కోసం నిమ్మరసం యాడ్ చేసుకుందాం విటమిన్ సి కూడా ప్రతి మీల్ లోనే ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఎటువంటి బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మీకు రాకుండా ఉంటాయి సో అప్పుడే మీకు అలాగే బేబీకి కూడా ప్రొటెక్షన్ గా ఉంటుంది గ్రీన్ పీస్ పోహా రెడీ అయిపోయింది बनाना कैश्यू मिल्क शेक अलागे ग्रीन पीस पोहा की कावल्सिन पदार्थालु तयारी विधान मरोसारी चूसेयंडी बनाना कैश्यू मिल्क शेक की कावल्सिन पदार्थालु पालु ओक कप्पु अरटिपंडु ओकटी काजू कोद्दिगा तेने ओक टीस्पून बनाना कैश्यू मिल्क शेक तयार चेसुकुने विधानम मुंदुगा ओक मिक्सी जार तीसुकोनी अंदुलो अरटिपंडु जीडिपप्पु पालु वेसुकोनी मिक्सी पट्टुकोनी सर्विंग ग्लास लोकी तीसुकोनी पै नुंची तेने वेसी सर्व चेसुकुंटे बनाना कैश्यू मिल्क शेक रेडी ग्रीन पीस पोहा की कावल्सिन पदार्थालु अटुकुलु ओक कप्पु पच्चिबटाणीलु ओक कप्पु उल्लिपाय मुक्कलु ओक कप्पु पच्चिमिर्चि मुक्कलु ओक टी स्पून पसुपु पावु टी स्पून आवालु पावु टी स्पून जीलकर्र पावु टी स्पून इंग्वा चिटिकेडु उप्पु तगिनंत कोत्तिमीर कोद्दिगा नूने पावु टी स्पून निम्मरसं ओक टी स्पून ग्रीन पीस पोहा तयारु चेसुकुने विधानं मुंदुगा ओक मिक्सिंग बौल तीसुकोनि अंदुलो अटुकुलु वेसि नीळ्ळु पोसि తడిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని కొద్దిగా నూనెతో pan ని గ్రీస్ చేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిబటానీలు తగినంత ఉప్పు పసుపు ఇంగువా వేసి సాటే చేసుకొని తర్వాత నానబెట్టిన అటుకులు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ పీస్ పోహా రెడీ పాండురంగారావు గారు ఇలా అడుగుతున్నారు నాకు డయాబెటిస్ ఉంది ప్రతిరోజూ ఎన్ని గ్రామ్స్ వరకు ఫ్రూట్స్ తీసుకోవచ్చు అలాగే సీతాఫలం అరటిపండు తినొచ్చా తెలియజేయండి హలో పాండురంగారావు గారు డయాబెటిస్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చా లేదా అనేది మెయిన్లీ మీ బ్లడ్ షుగర్ ఎట్లా ఎంతవరకు కంట్రోల్లో ఉంటుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి ఒకవేళ మెడికేషన్తో మీ బ్లడ్ షుగర్ రీజనబుల్ లెవెల్స్లో కంట్రోల్లో ఉన్నట్టయితే కనుక మీరు సీతాఫలం సపోటా మ్యాంగో బనానా లాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు అయితే అవి ఒక హై కార్బోహైడ్రేట్ మీల్ తో పాటుగా కాకుండా స్నాక్ గా తీసుకోవడము అట్లాగే బెడ్ టైం లో ఇలాంటివి తీసుకోవడం కాకుండా డ్యూరింగ్ ద డే తీసుకోవడము అండ్ జనరల్లీ ఏ ఫ్రూట్ తీసుకున్నా సరే ఎనీ మీల్ కి ముందు ఒక 10 నిమిషాలు నడక ఉండి కొంచెం బ్రిస్క్ వాక్ ఉండి ఆ తర్వాత ఈ ఫ్రూట్ గాని మీల్ గాని తీసుకోవడం ద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అండ్ ప్రతిరోజు 100 టు 150 గ్రామ్స్ కి మించకుండా ఫ్రూట్స్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఇవాల్టి మన టీమ్ మీల్ ప్లాన్ లో మన ఉమెన్స్ హెల్త్ లో మాట్లాడుకుంటున్నాం ప్రెగ్నెంట్ ఉమెన్ డైట్ గురించి సో ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు ఈ ఎపిసోడ్ లో తెలుసుకున్నారు కదండి మరి అలాంటి వాళ్ళందరి కోసం రెండు చక్కటి రెసిపీస్ రెడీగా ఉన్నాయి సో ఫ్రీక్వెంట్ గా మీల్స్ తీసుకోండి చిన్న చిన్న పోర్షన్స్ లో తీసుకోండి స్మాల్ పోర్షన్ ఆఫ్ మీల్స్ ఇస్ బెటర్ అండ్ అంతే కాకుండా డైజెషన్ కి ఈజీ ఉండాలి అండ్ హెల్తీగా ఉండే ఫుడ్ ని ప్లాన్ చేసుకోండి ఇన్స్టెంట్ గా ఎనర్జీ రావాలి మార్నింగ్ ఆ సిక్నెస్ కానీ మార్నింగ్ వామిటింగ్స్ అలాగే నాజియా నుంచి ఒక్కసారిగా మనకి స్ట్రెంగ్త్ రావాలి ఎనర్జీ రావాలి అనుకుంటే ఇలాంటి గ్రీన్ పీస్ పోహాని ప్లాన్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్లోకి గ్రీన్ పీస్ పచ్చివటాణిలో మనకి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే విటమిన్ ఏ ఉంటుంది చక్కటి ఫైబర్ ఉంటుంది అండ్ మనం ఇందులో పోహా యాడ్ చేసుకున్నాం అటుకులు అండ్ అటుకుల్లో ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది చక్కటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ నిమ్మరసం వేసుకున్నాం ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ అలాగే చక్కగా ఒక మిల్క్ షేక్ కూడా మీరు ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే పోహా తీసుకున్న కాసేపటికి ఒక కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఆకలి పుట్టినప్పుడు చక్కగా ఇలాంటి మిల్క్ షేక్ని
మీరు తీసుకోవచ్చు. నో యాడెడ్ షుగర్స్, బయట నుంచి తెచ్చే షుగరీ షుగరీ జ్యూసెస్ కానీ యాడెడ్ షుగర్స్తో ఉన్న లైక్ మిల్క్ షేక్స్ కానీ ఏదైనా సరే అవి అంత హెల్దీ కాదు. కాబట్టి ఇంట్లోనే మీరు ఇలా చక్కగా హెల్దీగా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బనానా యాడ్ చేసుకున్నాం, ఇన్స్టెంట్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ బోల్డ్ అని మినరల్స్ బనానాలో ఉంటాయి, చక్కటి స్వీట్నెస్ ఇస్తుంది. సో షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాలు అగైన్ ప్రోటీన్ అండ్ కాల్షియం. సో ఈ మిల్క్ షేక్లో మనం క్యాషూస్ కూడా యాడ్ చేసుకున్నాం, వైటమిన్ ఈ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, చక్కటి ప్రోటీన్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ ఎప్పుడు కూడా మనకేంటంటే బేబీ డెవలప్మెంట్కి కానీ మన బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ ఇవన్నిటికీ కూడా గుడ్ ఫ్యాట్స్ చాలా అవసరం. కాబట్టి ఇలా హెల్తీగా ఇలాంటి రెసిపీస్ని బ్రేక్ఫాస్ట్ టైంలో ప్లాన్ చేసుకోండి. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలోని చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని పరిచయం చేసాం ప్రెగ్నెంట్ ఉమెన్కి. అలాగే ఈ వారం అంతా కూడా టోటల్గా ఫుల్ డే మీల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ ఎలా తీసుకోవాలి, ఎటువంటి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని తీసుకుంటే మంచిది, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ తెలియచేయబోతున్నాం. సో కీప్ వాచింగ్ అండ్ రేపు కూడా చక్కటి రెసిపీస్తో మళ్ళీ అమృతంలో కలుసుకుందాం.